మిమ్మల్ని అందరికీ కూడా నా దృశ్యాల బాధపడుతున్నాను. ఎన్నో యజమాన్ చేస్తాం, ఎన్నో 100,000 పొందాం. 2014లో శ్రీమతి సోనియా గాంధీ గారు మనకి తెలంగాణ ఇవ్వడం జరిగింది. మనందరి దృష్టిలో ఆవిడ దేవతగా నిలిచింది. మరి అటువంటిప్పుడు ఆ దేవతని మరిచి టిఆర్ఎస్ కి ఓటు ఎందుకు వేశారని నేను అడుగుతున్నాను. మన విముక్తి పొందాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. అలాంటిది మళ్ళీ మళ్ళీ బరువుల దగ్గర మన బతుకుల్ని వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టాల్సి వచ్చింది. ఇది నియమాలు సమస్యమైన నాయకులు తెలుసుకున్నారు. ఇవాళ ధర ధర నేను కలిసి విజయాలు చేశాం, ఎన్నో వాగ్దానాలు చేశాం. తెలంగాణ రాష్ట్రం నేను జరుగుతుంది బలమైన వర్గాలకి మంచి కలిపి చెప్పాం. కానీ ఆ మాట నిలబెట్టుకోలేదు కదా. ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే అంత ఉత్సాహంగా ఉన్నారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. రామరామ సినిమాలో రామరామ ఎన్ని కష్టాలు పడిందో ఏం చూస్తుందో ఇవాళ ప్రత్యక్షంగా ఈ ధరల పరిపాలన ఎంతో చేస్తున్నాం మనం. నేను అనుకోలేదు కేసీఆర్ గారు మంచి చేస్తారని నేను నమ్మాను. 4 ఏళ్ళు నేను మాట మాట్లాడలేదు, ఆయనకు గౌరవం ఇచ్చాను. ఎన్నికల ముందు 2014లో రామనమ్మని నా 9వ చెవిలో కడుపులో పెట్టుకుని చూసుకుంటానన్నారు అన్న. ఎందుకు సస్పెండ్ చేశావు అన్న మీ రామనమ్మని? మీకు పేరుగా నిలబడింది, మీతో కలిసి విజయాలు తీసింది, పోరాలు చేసినటువంటి రామనమ్మని కారణం లేకుండా రాత్రి 12 ఇంటికి సస్పెండ్ చేశావే. అయినా తట్టుకున్నాను, ఒక్క మాట మాట్లాడలేదు. కానీ నేను ఇవాళ కేసీఆర్ గారిని ఒక విషయాన్ని నేర్చుకున్నాను. రామనమ్మని మోసం చేశారని పట్టించుకోవట్లేదు, కానీ ఎవరైతే తెలంగాణ మోసం చేశారు ఏం మాట్లాడమన్నా అది వాళ్ళు జరగట్లేదు. మీ పరిపాలనలో 4,000 మంది రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. ఇది కాదు సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు కేసీఆర్ గారు. అది సంక్షేమ పథకాలా, తెరాస ధరల సంపాదన పథకాలా అని అడుగుతున్నాను నేను. మీరు దోచుకుంటున్నారని తెలుస్తుందన్న మాకు. ప్రజలు దక్కాల్సింది ఏది దక్కట్లేదు. రైతు రుణమాఫీ అన్నారు, కానీ అది రైతుల మరణ హామీ అవుతుందన్న. ఇదక్కడ మాత్రమే విద్యార్థులు యువకులు ఉద్యోగాలు లేకుండా ఇవాళ అవసరపడుతున్నారు. పత్రికలు రావట్లేదు, ఉద్యోగాలకు వెళ్ళలే పడతారు, చదువులకు వెళ్ళలే పడతారు, వయసు అయిపోతూనే ఉంది. మరి ఆ పిల్లల యువకుల కోసం మీరేం చెప్పదలుచుకుంటున్నారు? తెలంగాణ వచ్చిన తర్వాత అద్భుతాలు జరుగుతుంది అనుకున్నాం, కానీ సమస్యవాద నాయకుల్లో మీరు అలాగే తయారయ్యారు, దోచుకుంటున్నారు. తెలంగాణ వచ్చింది యావత్తు ప్రజల కోసం, వాళ్ళ మేలు కోసం, వాళ్ళ అభ్యర్థి కోసం అనుకున్నా, కానీ మీ నలుగురు కోసం, మీ దోపిడి కోసం అని నేను ప్రారంభించలేదు. ఇవాళ నా అన్న తమ్ముడు అందరూ అమాయకులు. కేసీఆర్ గారు మాయమాటలు చెప్పి అట్లాగే మోసపడ్డారు, అవునా కాదా? దేని మోసపోయారు? ఆయన ఎందుకు ఓటేశారంటే మీకు ఆకర్షణ పథకం ఒకటి చూపించారు. ఏ పథకం?
డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఒక చిన్న ఇల్లు కోసం మీరు మోసపోయి కేసీఆర్ ధరలకు వచ్చేసారే, ఇది న్యాయమా అని అడుగుతున్నాను. ఇంత పెద్ద తెలంగాణ ఇచ్చిన సోనియా అమ్మకు గెలిపించలేదు, మోసం చేసిన తోడు మీరు గెలిపించారు. నాన్న తమ్ముడు అక్క చెల్లెలు చెప్తున్నాను, దయచేసి మేల్కోండి, మన జాతిని మేల్కొల్పండి. ఈ బాచని బతుకు నుంచి మరి విభక్తి కావాలని కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రజలారా, ఇవాళ కాంగ్రెస్ కి ఎందుకు ఓటు వేయాలంటే, ఇది చరిత్ర ఉన్న పార్టీ, మాట ఇచ్చిందంటే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉత్తమ్ గారు ఎన్నో పథకాలుగా కాదు మేము చెప్పేది, మీతో గతంలో చూస్తుంటారు. ఈ రీఎంబర్స్మెంట్ దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి, పెన్షన్ దగ్గర నుంచి, ఇంకా మహిళల దగ్గర నుంచి ఎన్ని పథకాలు తీసుకొచ్చా, ఎన్ని పథకాలు. అలాగే ఈసారి రాష్ట్రం వచ్చిన తర్వాత రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత నా అన్న తమ్ముడికి అక్క చెల్లెలికి అందరికీ ఉంది. ఈ దేవుడు పరిపాలన మరి వద్దు, ఈ దేవుడు మరి వద్దు, చాలు చూసాం మోసపోయాం. కాంగ్రెస్ పోటీ ఒక జాతీయ పార్టీ తప్పకుండా మీకు మేలు చేస్తుందని మీ రాముల అక్క మీకు చెప్తుంది. అందుకే మీరు ముందు అడుగు వేయాలి, దొరల పరిపాలనకి చరమ గీతం పాడాలని కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నా నేను. మరి మీరు కాంగ్రెస్ గెలిపిస్తారా అని అడుగుతున్నా నేను, గెలిపిస్తారా, నిజంగా గెలిపిస్తారా? తెలంగాణ పెట్టలు మాటిస్తే తప్పదో నా ఫ్రెండ్స్, మాకు ఇచ్చినట్టేనా? మీ అలంలో సంపత్ గారిని గెలిపిస్తారా? మీ ఎమ్మెల్యే గెలిపిస్తారా? మీకు ఇష్టం ఉందా? నిజంగా నమ్మచ్చా? నమ్మకపోతే మోసం చేస్తే కర్ర తీసి బాగుతాను. ఇది నా కుటుంబం, అక్కకి నా అన్నదమ్ములకి ఇది అనుబంధం ఉంది. ఉద్యమాలు చేసి వచ్చే మేమందరం. ఇంకోటి ఏంటంటే, ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం, అంటే టిఆర్ఎస్ వాళ్ళు ఏం చేయబోతున్నారంటే వేల కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు. అందరికీ డబ్బులు వాడి మందు పోయాలనుకుంటున్నారు. నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికి, నన్ను తమ్ముళ్ళకి, మందు తాగద్దు. మీరు తాగారనుకో మీ ఆరోగ్యం పాడైపోతుంది, లేదా మా అక్క చెల్లెలికి చెప్తారు, మిమ్మల్ని కర్ర తీసుకుని బాధుతానంటారు. ఒకవేళ డబ్బులు ఇచ్చారనుకో ఓటుకి తీసుకోండి, కానీ కాంగ్రెస్ ఓటు వేయండి. అది ఎవరి డబ్బు? అది ఎవరి డబ్బు? మీ డబ్బు, మీ డబ్బు తీసుకుని మీకే మళ్ళీ ఇస్తున్నారు ఆయన, అంటే మళ్ళీ బకరాలు చేస్తారు ఆయన. ఇక మీదుగా మేల్కోండి. ఆయన ఈ మాటలు గాడడికి మీరు తరిమి కొడతారా, నిలదీసి అడుగుతారా, ఇక మీ చేతుల్లో ఉంది. నేను మోసపోతారా? మోసపోయారంటే మళ్ళీ ఐదేళ్ళు ఇంకా ఎవరు దేవుడు కాపాడలేదు తెలంగాణని ఆలోచించుకోండి. నాలుగున్నర ఏళ్ళు ఏం చేశావు బాబు, ఎందుకు మాకు మేలు చేయలేదని అడగండి. ఐదేళ్ళు పరిపాలించమండి, మీరు అవకాశం ఇస్తే నాలుగున్నర ఏళ్ళకే పారిపోయారు ఆయన. నేనంటే మళ్ళీ ఐదేళ్ళు ఇస్తే మళ్ళీ మూడున్నర ఏళ్ళకే పారిపోతాడు అనుకుంటా. ఇది ఆయన సంగతి. ఆయన ప్రగతి భవన్ కలుగుతుంటాడు, ఆయన ఎమ్మెల్యేని కలవడు, ఆయన ఎంపీని కలవడు. ఆఖరికి ఓటేసిన అన్న తమ్ముళ్ళు అక్కళ్ళ చెల్లెళ్ళు దగ్గరికి వచ్చి కూడా ఏంటి నీ కష్టం కూడా అడగడు. ఇది కేసీఆర్ గారు ఒక నిజ స్వరూపం. కాబట్టి మేల్కోండి, హుషారుగా ఉండండి, కాంగ్రెస్ ఓటండి, మీ కష్టాలు పూర్తయి. ఒక జాతీయ పార్టీ మాట ఇచ్చిందంటే నిలబెడుతుంది, మీకు మేలు చేస్తుంది. ఈసారి సోనియా గాంధీ గారికి ఆవిడకి కానుగ్గా ఇవ్వండి, అధికారాన్ని తీసుకురండి. కాంగ్రెస్ పార్టీ అని అందరూ తెలియజేసుకుంటారు. నాన్నలు తమ్ముళ్ళు అక్కడ చెల్లెళ్ళందరికీ మరోసారి నా కృతజ్ఞత అయితే తెలియజేసుకుంటాం. సెలవు తీసుకుంటున్నాను. మీరు మళ్ళీ సంపత్ గారు గెలిపించిన తర్వాత ఎంత ఉత్సాహంగా
మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మా గోల్కొండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ను నొక్కండి. ఒకవేళ మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి.